माय डियर स्टूडेंट्स सो ई रोजु मनमु बेसिक्स जियोमेट्री लो बेसिक कॉन्सेप्ट्स वाटि यॉक्क फार्मुलास ये विधंगा डिराइव चेस्तारो चूद्दाम सो बेसिक कॉन्सेप्ट्स एक्कडि नुंचि उंटायि मनकु अनंटे जनरल गा ट्रायंगल्स नुंचि स्टार्ट चेस्तां अन्नमाट सो मनम ट्रायंगल्स ई रोजु ट्रायंगल्स लो बेसिक कॉन्सेप्ट लाइक पेरिमीटर अंटे एंटि एरिया अंटे एंटि ई विधंगा उंटुंदि सो वाटि यॉक्क फार्मुलास ये विधंगा उंटायि ఎన్ని రకాల ట్రయాంగిల్స్ మనకు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం చూద్దాం సో మన టాపిక్ వచ్చేసి ఈరోజు ట్రయాంగిల్స్ ఓకే ట్రయాంగిల్స్లో ఓకే యాక్చువల్గా బేసిక్గా ట్రయాంగిల్స్ని మనం టూ టైప్స్గా డివైడ్ చేస్తాం ఒకటి బేసిస్ ఆన్ బేసిస్ ఆఫ్ సైడ్స్ బేసిస్ మీద బేస్డ్ ఆన్ సైడ్ అండ్ బేస్డ్ ఆన్ యాంగిల్స్ ఓకే ట్రయాంగిల్స్ని మనం టూ టైప్స్గా డిఫైడ్ చేస్తాం ఒకటి బేస్డ్ ఆన్ సైడ్స్ అండ్ బేస్డ్ ఆన్ యాంగిల్స్ ఓకే సైడ్స్ బేసిస్ మీద యాంగిల్స్ బేసిస్ మీద టూ టైప్స్గా డివైడ్ చేస్తాం సో బేస్డ్ ఆన్ సైడ్స్ ఏ విధంగా డిఫరెంట్ చేస్తాము అంటే వచ్చేసి ఫస్ట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఐసోస్కేలస్ ట్రయాంగిల్ ఐసోస్కేలస్ ట్రయాంగిల్ థర్డ్ వన్ వచ్చేసి స్కేలర్ ట్రయాంగిల్ ఓకే క్లియరా ఓకే బేస్డ్ ఆన్ సైడ్స్ మీద ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఐసోస్కేలస్ ట్రయాంగిల్ స్కేలర్ ట్రయాంగిల్ బేస్డ్ ఆన్ యాంగిల్స్ పైన మనకి అక్యూట్ యాంగిల్ acute angle triangle second word you see right angle triangle next word you see obtuse angle triangles యాక్చువల్గా బేసిక్గా ట్రయాంగిల్ అంటే ఏంటి యాక్చువల్గా సో త్రీ సైడ్స్ త్రీ యాంగిల్స్ ఉండే ఎన్క్లోజ్డ్ ఫిగర్ని మనం ట్రయాంగిల్ అంటాం దీంట్లో వీటిని యాంగిల్స్ అని అంటాము ఈ లెంగ్త్స్ని సైడ్స్ అని అంటాం రైట్ ఇవి సైడ్స్ ఇవి యాంగిల్స్ అవునా సో ఈ యాంగిల్స్ని బేస్ చేసుకొని ఈ సైడ్స్ని బేస్ చేసుకొని మనం టూ టైప్స్గా డివైడ్ చేస్తాం దాంట్లో ఒకటి బేస్డ్ ఆన్ సైడ్స్ వచ్చేసి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఐసోస్కేలస్ ట్రయాంగిల్ అండ్ స్కేలస్ ట్రయాంగిల్ ఓకే క్లియర్ వీటి యొక్క ఫిగర్ చూద్దాం ఫిగర్స్ ఏ విధంగా ఉంటాయి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి ఫస్ట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఓకే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైడ్ వచ్చేసి ఏ అనుకుంటే దిస్ సైడ్ ఈజ్ ఆల్సో ఏ దిస్ ఈజ్ ఆల్సో ఏ ఓకే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఈక్విలేటరల్ తెలుగులో మనం దీన్ని ఏమని అంటామనంటే సమబాహు త్రిభుజము బాహు అనంటే భుజము అని అర్థము సమబాహు అంటే అన్ని సమానమైన భుజాలు కలిగినటువంటి త్రిభుజం రైట్ ఐసోస్కేలస్ ట్రయాంగిల్ దీన్ని తెలుగులో సమద్విబాహు త్రిభుజము ద్వి అంటే రెండు బాహు అంటే భుజాలు రెండు భుజాలు మాత్రం ఈక్వల్గా ఉంటాయి ఓకే ఐసో అంటే సెమీ ఓకే ఈ రెండు భుజాలు ఏ అనుకుంటే ఇది డిఫరెంట్ లెంగ్త్ ఉంటుంది బి అనుకుంటే ఓకే ఇది సమద్విబాహు త్రిభుజం ఓకే ఇదేమో
three sides are different. Okay, sides are different unta. C. Okay, dinne emo scalene triangle. Vishama bahu tribhujam anta. Vishama bahu tribhujam. Okay now. So idi based on sides meena aadharapadina triangles anamata. ఇక్కడ బేస్డ్ ఆన్ యాంగిల్స్, యాంగిల్ పైన ఏ విధంగా బేస్ అయి ఉంటుంది అంటే ఇందులో ఉండే త్రిభుజంలో ఉండే యాంగిల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఈ మూడు కూడా అక్యూట్ యాంగిల్స్. అక్యూట్ అని అంటే అల్పకోణ త్రిభుజాలు అంటారు. అల్పకోణము అని అంటే 90 డిగ్రీస్ కంటే తక్కువగా ఉండాలి. అంటే ఇందులో ఉండే ప్రతి యాంగిల్ కూడా 90 డిగ్రీల కంటే తక్కువగా ఉండాలి. ఏ ఒక్క యాంగిల్ కూడా 90 డిగ్రీలు ఉండద్దు, 90 డిగ్రీల కంటే ఎక్కువ కూడా ఉండవద్దు అన్నమాట. సో అటువంటి ట్రయాంగిల్ని మనం ఏమని అంటామంటే అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అంటాం అన్నమాట. సి ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉన్నటువన్నీ కూడా అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అని అంటారు. ఓకే, హియర్ తీటా లెస్ దెన్ 90 డిగ్రీస్ అన్నమాట. ఓకే, యాంగిల్స్ అనేవి ఎప్పుడు కూడా ఆల్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ 90 డిగ్రీస్ కంటే బిలో ఉండాలి. ఓకే, నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి ఎనీ వన్ ఆఫ్ యాంగిల్, ఓకే ట్రయాంగిల్ ఏదో ఒక యాంగిల్ 90 డిగ్రీస్ అయ్యిందనుకోండి, ఏదైనా ఒక యాంగిల్ 90 డిగ్రీస్ అయితే దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అంట. అట్లీస్ట్ 190 డిగ్రీస్ ఉండాలి, వన్ యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటే ఆ ట్రయాంగిల్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అంటాం. అబ్టూస్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే అట్లీస్ట్ వన్ యాంగిల్ మస్ట్ బి గ్రేటర్ దెన్ 90 డిగ్రీస్. ఓకే, ఇది 90 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉండాలి. తీటా ఆల్వేస్ ఈ ఏదో ఒక యాంగిల్ 90 డిగ్రీస్ కంటే ఏ ఎక్కువగా ఉంటే దాన్ని అబ్టూస్ యాంగిల్ ట్రయాంగిల్ అని అంటాం. ఓకే, అబ్టూస్ యాంగిల్ ట్రయాంగిల్ ఈ విధంగా ఉంటుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది. అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో ది ప్రతి యాంగిల్ కూడా 90 డిగ్రీస్ కంటే తక్కువగా ఉంటుంది. దీన్ని అల్పకోణ త్రిభుజం అని అంటాం. అల్పకోణ త్రిభుజం అండ్ దీన్ని లంబకోణ త్రిభుజం. లంబకోణ త్రిభుజం దీన్ని అధిక కోణ త్రిభుజం. అధిక కోణ త్రిభుజం. ఓకే, అల్పకోణం అంటే 90 డిగ్రీల కంటే తక్కువ ఉండేది, లంబకోణం అంటే 90 డిగ్రీలకి ఈక్వల్గా ఉండేది, అధిక కోణం అంటేనేమో 90 డిగ్రీల కంటే ఎక్కువగా ఉండేది. ఓకే, ఇది క్లియర్. ట్రయాంగిల్స్ ఎన్ని టైప్స్? బేస్డ్ ఆన్ యాంగిల్స్, బేస్డ్ ఆన్ సైడ్స్, 2 టైప్స్. దాంట్లో మళ్ళీ బేస్డ్ ఆన్ సైడ్స్లో 3 టైప్స్. ఒకటి ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఐసోస్కేలన్ ట్రయాంగిల్, స్కేలర్స్ ట్రయాంగిల్. నెక్స్ట్ బేస్డ్ ఆన్ యాంగిల్స్ వచ్చేసి అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అబ్టూస్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్.